కొత్తపేట గ్రామంలో జరిగిందేమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మేకపాటి రాజగోపాల్ రెడ్డికి సమంజసం కాదని దుత్తులూరు మండల టీడీపీ నేతలు హితవు పలికారు. నెల్లూరు జిల్లా దుత్తులూరులో మాజీ జెడ్పీటీసీ చిదర్ల మల్లికార్జున, ఎంపీటీసీ దయానందం, యూనిట్ ఇన్ఛార్జ్ కాకర్ల మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేకపాటి వ్యాఖ్యలపై మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మీరు ఇప్పుడు హితబోధలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా మేకపాటి ఎక్కడికైనా వెళితే అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడితే మంచిదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుత్తులూరు టీడీపీ సీనియర్ నాయకులు లింగాల నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మండలం ఐటీడీపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న 6వ తారీఖున కొత్తపేట గ్రామానికి వెళ్ళి మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ అయిన రాజగోపాల్ రెడ్డి, అక్కడ నేను ఒకటే మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి గారు, ఒక ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగింది అని మీరు తెలుసుకొని వెళ్ళటం అని మంచిదని నేను ఈ సభాముఖం చెప్తున్నాను. ముఖ్యంగా ఆడ ఈ బొంక విషయంలో గతంలో అది గ్రామకంఠం భూమి, అంటే గవర్నమెంట్కి చెందిన భూమి. మేమే ఈ 2024 అధికారం, తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం వస్తానే మా వాళ్ళు బొంకుంటేనే ఆ పంచాయతీ పరిధిలో వద్దని తీసేయడం జరిగింది. నువ్వు అవి ఏమి తెలుసుకోకుండా పచ్చగా ఉన్న కొత్తపేటలోకి ఎంటర్ అవి అవి ఏదో కూల్చిండ్రని ఈరోజు నువ్వు ప్రభాకర్ను పలికినవు. నేను ఒకటే చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా బెంగళూరులో పోయి పండుకోవచ్చును కూర్చో, ఎందుకంటే ఇది రాముడు పరిపాలన. మీరు 5 సంవత్సరాలు మైనింగ్ అయితేమి, తెల్లరాయితేమి, ఇసుక అయితేమి, గ్రావెల్ అయితే మీరు నేర్పించిన దంద, కానీ మా ప్రభుత్వం అలాంటి ఎట్టటి జరగవు, ఎందుకంటే ఇది రాముడు పరిపాలన. ఇక్కడ మేము కానీ మొదలుపెట్ట సాగితే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క ఇంటికి పోయి నువ్వు పరంజించాలని ఖచ్చితంగా నీకు టైం సరిపోదు, ఎందుకంటే ప్రతి అవినీతి మీరు మొదలుపెట్టారు. ఈ మండలంలో ప్రశాంతంగా ఉంది, ఈ 8 మండలాలలో నేను ఒకటే నిన్ను కోరుతుండా, హ్యాపీగా 2029 దాకా ఇది రాముడు పరిపాలిస్తారు, 2034 దాకా మీరు ఎక్కడా కానరాకూడదు అని ఈ సభాముఖంగా చెబుతుండా. మీరు కొత్తపేట పోయి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వాళ్ళని రెచ్చగొట్టి అసలు ఏమి జరిగిందనేది మీరు తెలుసుకోకుండా పంచాయతీ ప్లేస్లో 3 బొంకులు పెట్టుంటే ఆ బొంకులు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పంచాయతీ తీర్మానం చేసినప్పుడు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖాళీ చేశారు, మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖాళీ చేయలేదు. పంచాయతీలో తీర్మానం చేసి పంచాయతీ తీర్మానం కూడా వాళ్ళు ధిక్కరిస్తే అధికారికంగా వాళ్ళు పంచాయతీ సెక్రటరీ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ నోటీసులు ఇచ్చినా కూడా మీరు ధిక్కరించారు. దానికి వాళ్ళు వచ్చి ఖాళీ చేయించారు. దానికి మీరేదో తెలుగుదేశం ఏదో చేసినట్టు వాళ్ళని రెచ్చగొట్టి ఇది చేయడం పద్ధతి కాదు. మీరు వెళ్ళేటప్పుడు ఏమి జరిగిందని తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. అసలు కొత్తపేట ఎక్కడా జరిగింది? ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఫౌండేషన్ గ్రావెల్ దొరుకుతుంది, వాళ్ళ ట్రాక్టర్లు జేసీబీలు పట్టిస్తే వాళ్ళు క్వారీ డస్ట్ తోలుకున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా లేదు, అది మీరు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కల్పించారు. అందుకని మీరు తెలుసుకొని మాట్లాడండి. మేము కానీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఎరుకు ఎప్పుడో తీర్చుకునే వాళ్ళని, మీరు ఈ 5 సంవత్సరాలు కూడా సరిపోదు ఆ ప్రతీకారం తీర్చుకునే వాళ్ళని పరామర్శించడానికి. అందువల్ల ఏమి జరిగిందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. పెద్దలకు నమస్కారం. నిన్నటి రోజున ఎట్లా మన వైసీపీ నాయకులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వచ్చి కొత్తపేటలో ప్రెస్ మీట్ పెట్టి మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి సంబోధించారు. అయ్యా మేము మూల్యం చెల్లించుకుంటామని మీరు అన్నారు, మేము మూల్యం చెల్లిస్తున్నాము. ఎట్లయితే 21/6/2021 ఇంటికాడ ఉన్న డాక్టర్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టింది మీరు కదా, రావాలి దోతున్నారని అభ్యాసం పోపి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 6 నెలలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మీరు కదా. అదేవిధంగా 13/2021 పంచాయతీ కార్యదర్శిని వాడుకొని
ఐదు మంది మీద అవినీతులు కేసులు పెట్టించింది మీరు కదా. సిసి నెంబర్ 2201 మా 2021 సంవత్సరం 13/2022 ఒక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న ఇంటిని కూల్చినటువంటి విధానం మీది కాదా? అదేవిధంగా మేము నిన్న మా పంచాయతీ యాక్ట్ 1994 సెక్షన్ 98 ప్రకారం 20వ తారీఖు మేము అక్కడ ఎవరైతే ఆక్రమించారో వారికి నోటీస్ ఇచ్చి తీసుకోమని చెప్పాము. అయితే ఇద్దరు తీసుకున్నారు, ఒక అతను తీసుకోలేదు. అది పంచాయతీ యాక్ట్ ప్రకారమే మేము ప్రొసీడ్ అయ్యాము. దానికి మీరేదో ప్రబలం పలుకుతున్నారు, పద్ధతి మార్చుకోవాల్సింది మీరు మేము కాదని మీడియా పరంగా మేము మీకు తెలియజేస్తున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.